పురాణము రచించినటువంటి వేదవ్యాసుని చేత భగవద్గీత కూడా రాయబడి ఉండినట్లయితే, పురాణ పీఠిక యందు వేదవ్యాసుని చేత చెప్పబడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రను బట్టి చూడగా, ఇక్కడ వేదవ్యాసుడు ఈ విధముగా శ్రీకృష్ణ భగవాను దేవుడని ఈ శ్లోకంలో చెప్పకుండా ఉండవలసినది. ఈయన చేత భగవద్గీత రచించబడలేదు కనుక ఆయన దాన్ని ముట్టుకోలేదు, దాన్ని అట్లాగనే విడిచిపెట్టాడు. ఏది ఏమైనను సరే, ఇది విమర్శ అని మీరు అనుకోకండి, ఈ సత్యాన్ని మీ ముందు పెట్టుచున్నాను. వేరొక విషయాన్ని మీతో చెప్పబోచున్నాను, దయచేసి వినండి. స్కాంద పురాణములోని రుద్రకోటి మహత్యము 7వ అధ్యాయములో ఒక శ్లోకము ఇలా ఉన్నది. శ్లోకాన్ని నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి తమరు వినండి. తతో విష్ణు సమాగత్య ప్రణమ్య మునిపుంగవం ప్రమాదో ద్రోహమారబ్ధం క్షమయేస్తే త్వభియాచితః అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఆది విష్ణువు భృగు మహర్షి యొద్దకు వెళ్ళి ఆయనను నమస్కరించి ఆ మహర్షితో ఇలా అంటున్నాడు, అయ్యా, నేను ప్రమాదవశాత్తు చేసిన ద్రోహమునకు క్షమాపణ నిమిత్తమై మిమ్మలను యాచించి తిని అని చెప్పుచున్నాడు. విష్ణువు ద్రోహము చేసిన గనుక భృగు మహర్షి యొద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుచున్నాడు. ద్రోహము చేసిన వాడు దేవుడెట్లు కాగలడు? ద్రోహము చేసిన వాడు ద్రోహి అనబడను. ఇది నగ్న సత్యము, ఇది మీరు లేదనడానికి వీలు లేదు. ఇది స్కాంద పురాణం రుద్రకోట మహత్యం 7వ అధ్యాయములో ఉన్నది శ్లోకము. విష్ణుమూర్తి స్వయంగా భృగు మహర్షితో చెప్పుచున్నటువంటి సాక్ష్యం ఇది. ఎందుకు ఇది చెప్పుచున్నానంటే, నేను పరవస్థ చెన్నై సూర్యు గారి వంశీయుడును, నేను లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయములో ప్రధాన పూజారిని, నేను పూజ చేస్తూ మా యొక్క వంశ పారంపర్యం వస్తున్న వృత్తిని కొనసాగించుచుండగా వీటిన్నింటిని బట్టి, వీరి యొక్క చరిత్రను బట్టి, వీరు దేవుళ్ళు కారణ సంగతి తెలుసుకుని ఆ సత్యాన్ని నేను భారతదేశం కాక విశ్వమంతట చెప్పాలని కుతూహలం కలవాడినై ఉన్నందున ఈ విషయాన్ని నేను ఈ కేసట్లో పొందుపరుచుతున్నాను. దేశమా, నా ప్రియులారా, ఆలకించండి సత్యాన్ని, ఉగ్రులవ్వకండి, విని సత్యాన్ని గ్రహించండి. మీకేమైనా అనుమానం ఉన్నట్లయితే ఈ గ్రంథాలు మీరు కొనుక్కుని చదివి చూడండి, అందులో ఉన్నది సత్యాలు. సరే, ఇక విష్ణు పురాణం 10:6లో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు వినండి. షోడసహస్ర సుందరి జనమోహితుడుగాన నేను పుదుని ధరింప నా మీద కూర్మి ఎన్నడను బాయదటగునే సత్యభామకు బూన్ప శక్తి లేదు. ప్రతి దినంబు మత్యపానంబు గావించు బలభద్రునకు భరింపగరాదు. సతులతో గూడి సంసారములు చేసిన వారెవరును దాల్పలేరు భూమి అని ఉన్నది. విష్ణు పురాణం 10:6లో ఈ మాట ఉన్నది. దీని అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడు. ఏమంటున్నారంటే, శమంతకమణి, ఇది వెలుగు వెదజల్లుచున్నటువంటి మణి. ఆ మణిని, ఆ వెలుగు ప్రకాశించుచున్న శమంతకమణిని నేను ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా, సహస్ర సుందరి జనమోహితుడనైన నేను యోగ్యుడును కాను అని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయముగా తాను ఈ మాట చెప్పుచున్నాడు. ఇంకేమంటున్నాడు, నిత్యము మత్స్యపానము సేవించు బలరామునకు కూడా ఆ మణిని ధరించుటకు యోగ్యత లేదు. ఇది కూడా శ్రీకృష్ణుడే చెప్పుచున్నమాట. ఇంకా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు, అంతేగాక భూమి మీద సతులతో గూడి సంసారములు చేసిన వారు ఎవరైనను ఆ మణిని ధరించుటకు యోగ్యులు కారు అని గట్టిగా వక్కాణించుచున్నాడు. దేవుడు వెలుగయ్యున్నాడు, వెలుగు ధరించుటకు ఆయన యోగ్యుడై ఉన్నాడు. వెలుగు వెదజల్లిన శమంతకమణిని అనగా వెలుగును ధరించుటకు అయోగ్యుడైన వాడు దేవుడెట్లు కాగలడు? ఇది నా ప్రశ్న. శ్రీకృష్ణుడు స్వయముగా చెప్పుచున్నాడే, ఈ వెలుగు వెదజల్లిన శమంతకమణిని ధరించుటకు యోగ్యుడును కాను. ఎందుకనగా, నేను నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి గోపికలతో నేను నాట్యమాడుచున్నాను కనుక నేను దీనికి యోగ్యుడును కాను, నేను పాపం చేసిన వాణ్ణు అని తానే స్వయముగా చెప్పుకుంటూ బలరాముని సంగతి చెప్పుచూ, ఇంకా భూలోకములో ఎవరైనా సరే సతులతో కూడా సంసారం చేసిన వారెవరూ కూడా దీన్ని ధరించడానికి యోగ్యులు కారు అని చెప్పుచున్నాడు.
వెలుగును ధరించుటకు యోగ్యుడు కానివాడు దేవుడెట్లగును? స్కాంద పురాణం పచ్చితీర్థ మహత్యం 8వ అధ్యాయములో మరొక మాట రాయబడి ఉన్నది. నేను ఆ శ్లోకాన్ని చదివి వినిపించున్నాను, దయచేసి వినండి, ప్రశాంతంగా వినండి, ఉగ్రులవ్వకండి. మరల మిమ్మల్ని నేను చేతులు జోడించి బ్రతిమలాడుచు ప్రార్థించుచు చెప్పుచున్నాను. కేవలము ఈ సత్యములు మీతో చెప్పాలని నాకు ఇష్టమయ్యున్నది. ఎందుకనగా నా దేశవాసులు అనేకులు వీరిని దేవుళ్ళను తలంచుచు మా బోటి వాళ్ళు పూజారులు చెప్పినటువంటి మాటలు విని, ఈ బ్రాహ్మణులు చెప్పినటువంటి మాటలు విని, పండితులు వాళ్ళ యొక్క పొట్టపోషణ కొరకు ఈ చేస్తున్నటువంటి యొక్క సంఘటనలు వీళ్ళు నిజముగా సత్యములు భావించి లోకము యావత్తు వీరిని పూజించున్నదే, ఇది అబద్ధమని, దీని సత్యాన్ని లోకానికి ప్రకటించాలని ఉద్దేశంతో నేను మీతో చెప్పుచున్నానే గాని నేను మిమ్మల్ని విమర్శనాత్మక దృష్టితో చెప్పడం ఏమాత్రమూ లేదు అని మీరు నమ్మండి, విశ్వసించండి నా మాట యందు. ఉగ్రులు కాకండి, దయచేసి వినండి ఈ శ్లోకము. ఇతి ద్వచనం శ్రుత్యా ప్రజాపతి తతాబ్రవీత్ అజ్ఞానాద్ అవమానేన సావిత్రీ కుపితాగత అదనారాయణః పుత్రం వినింద్యమతి వర్జితం అని స్కాంద పురాణం పచ్చితీర్థ మహత్యం 8వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఈ శ్లోకము యొక్క అర్థం ఏమిటంటే, బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు, నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అనేటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి, గాని అందులో ఒక అర్థం చెప్తున్నాను. నారా అనగా జలములు, ఆయనుడు అనగా జలములను ఉనికిగా చూసుకుని పైన సంచారము చేయువాడు అని అర్థము. దేవుని నామునికి స్తోత్రము కలుగునుగాక. ఒక విషయం ఇక్కడ చెప్తాను వినండి. ఆది కాండములో 1వ అధ్యాయములో ఈ విధముగా ఉన్నది. ఏమున్నదంటే, భూమి అగాధ జలములతో నిండి ఉండగా, చీకటి దానిపైన కమ్మి ఉండగా, దేవుని ఆత్మ అల్లాడుచుండెను అని ఉన్నది. కనుక దేవుని యొక్క ఆత్మ జలముల మీద అంధకారము కప్పి ఉండగా పైన అల్లాడుచున్నదని రాయబడి ఉన్నది. నారాయణుడు అంటే ఇది అర్థము, అంతేగాని నాగపువం మీద పావళించువాడు అని కాదు. సరే, దాన్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ, కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత సావిత్రిని అవమానించాను, అవమానకరమైన కార్యము చేసితిని, అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని ఈ శ్లోకము చెప్పుచున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది ఈ మాట వినారా, ఎంత విచిత్రముగా ఉన్నదో. వీరొకప్పుడు శంకరుడు అనగా శివుడు బ్రహ్మ అయిన సృష్టికర్త యొక్క శిరస్సు ఖండింప ఆయనకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొనెను. అందులకు శంకరుడు నారద మహాముని యొద్దకు పోయి ఈ విధముగా అంటూయున్నాడు. ఇది విశ్వక్సేను సంహిత రుద్రనారద సంహారమందు రాయబడి ఉన్నది. ఆ శ్లోకము ఇలా ఉన్నది. అహింస అపరాధాన మాలయో కించినో గతి త్వమేవోపాయో భూతో మే భవేతి ప్రార్థనామతి శరణాగతరిత్యుక్తస్తదేవోస్మిన్ ప్రయుజ్యత. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, శివుడు అనగా శంకరుడు స్వయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను అపరాధములకు ఉనికి పట్టును, అపరాధాలకి ఉనికి పట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు. ఓ నారద మహర్షి, నీవే నాకు ఉపాయమును బోధించుము, ఉపాయభూతుడువు నీవు కమ్ము అని ప్రార్థనా బుద్ధి గలవాడనైతిని, నీవే నాకు శరణము, ఈ విషయములో నా మీద నీవు కరుణింపుము, నా ప్రియ దేశమా ఆలకించుము. భారతీయులారా వినండి, శ్రద్ధతో వినండి. ఇంతవరకు నేను చెప్పినటువంటి పరమాత్మలలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఎవరు? పాపము చేసిన వాడని అర్థము. శంకరుడట అపరాధములకు ఉనికి పొట్టట, కొంచెమైనను నాలో నీతి లేదు అంటున్నాడు. నీతి లేని వాడు దేవుడు ఎట్లవుతుండు?
నీవే నాకు శరణము, మహర్షి యొద్దకు పోయి దేవుడు శరణం గచ్చామి అంటున్నారట. ఎంత విచిత్రముగా ఉన్నదో. సత్యము అంటే ఏమిటి? సత్యం అంటే అసత్యము కానిది సత్యము. ప్రియులారా వినండి, నా మాట వినండి, సత్యమేదో తెలుసుకునండి, అసత్యాన్ని వదిలిపెట్టండి. ఇంకొక మాట చెప్తున్నాను వినండి. దేవి భాగవతము 4వ స్కందము 8వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా ఉన్నది, అది మీకు నేను చదివి వినిపించుచున్నాను, దయచేసి వినండి. ఆ శ్లోకం ఇట్లా ఉన్నది. బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తే చహంకార మోహిత భ్రమస్యస్మిన్ మహాగాదే సంసారే నృపసత్తమా అని ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఏమంటే, ఓ రాజా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులు అహంకారము చేత అజ్ఞానులై సంసారమనే ఈ మహాసాగరములో మునుగుచూ తేలుచూయున్నారు. ఎంత విచిత్రమండి. ఇక మనుష్యులమైన మనకును, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఈ దేవుళ్లకు ఇక ఏమిటి తేడా ఉన్నది? మనము చేసినట్లుగానే వీళ్ళు కూడా పాపములు చేసి ఈ లోక సాగరములో మునుగుచూ తేలుగుచూ ఉన్నారని ఈ శ్లోకము చెప్పుచూ ఉన్నది. ఇది దేవి భాగవతం 4వ స్కందములో 8వ అధ్యాయములో ఉన్నది ఈ శ్లోకము. మీరు ఎప్పుడైనా ఇవన్నీ చదివారా, విన్నారా, ఎవరైనా మీకు చెప్పారా? హరికథ చెప్పేవాడు వచ్చి హరికథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, బుర్రకథ చెప్పేవాడు వచ్చి బుర్రకథ చెప్పి డబ్బులు పట్టుకుపోయాడు, పండితులు వారు పాండిత్యాన్ని వలకపోసి డబ్బులు సంపాదించుకున్నారు, పురోహితులు మీకు లేనిపోనివన్నీ చెప్పి మీరు ఇష్ట తీసి మీ గ్రహ చల్లార్చి మీకు హోమం మొదలగినవి అన్ని కూడా చేసి మీకు కళ్యాణములు చేసి ప్రధానములు చేసి డబ్బులు పట్టుకుపోయి వాళ్ళు పోషించబడుతున్నారే గాని సత్యము ఏది? ఎవరు బోధించకుండా ఉన్నారే? ఆ సత్యాన్ని మీకు బోధించాలని, భారతదేశంలో విగ్రహారాధన తీసివేయాలని దేవుని యొక్క మహాకృప చేతని విషయములు చెప్పగలుగుతున్నాను. వినండి, సత్యాన్వేషకులారా, సత్యమును అన్వేషిస్తున్న వారులారా, ఈ సత్యమును వినండి. మీకు అనుమానం ఉన్నట్లయితే నేను చెప్పిన ఈ గ్రంథాలు పేర్లు మీరు కనుక్కోనండి, కొనుక్కొని ఆ గ్రంథాలను చదివి చూడండి, ఇవి సత్యములా అసత్యములా. ఇక ఈ సత్యము చెప్పినందుకు నాకు ఏమి సంభవించినదో తర్వాత మీరు విందురుగాని. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాను వినండి. మహోపనిషత్తు 3వ అధ్యాయములో వేరొక శ్లోకము ఇలా రాయబడి ఉన్నది. ఈ శ్లోకం చదువుతూ ఉన్నాను వినండి. బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వభూత జాతయ నాశమేవాను ధావంతి సలీలాని వడవాం అని ఉన్నది. దీని భావం ఏమంటే, ఉదకములు బడబాగ్ని యందు నాశనమొందునట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పంచభూతముల వలన పుట్టిన సమస్తమును నాశనమునకే పరిగెత్తుచున్నవి. నాశనము అనగా నరకమునకు పరిగెత్తుచున్నవి. నరకమునకు పరిగెత్తుచున్న వారులను పూజించుచున్న వారులారా, మీరు స్వర్గాన్ని ఏ విధముగా అధిష్ఠించుకునగలరు? ఎంత విచారమండి. దయచేసి నన్ను మాత్రం మీరు విమర్శనాత్మక దృష్టితో చూడకండి, నన్ను మీరు ప్రేమించండి. మిమ్మల్ని, నా దేశమును నేను ప్రేమించి సత్యాన్ని మీతో చెప్పుచున్నాను. అసత్యమును వెంబడించుచు, అసత్యములను సత్యములుగా భావించి వాటిని పూజించుచున్న నా ప్రియులారా, వాటిని విడిచిపెట్టండి. ఇక విడవను అంటే మీ ఇష్టం, మిమ్మల్ని బలత్కరించేది ఏది కాదు, కానీ సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యము. శ్రీరంగమాహాత్యము 7వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏమనున్నది? కామక్రోధ వసస్సేర్వే దేవశిన్ పితృమానవాహ అనగా సమస్త దేవతలను. ఇక ఇందులో 3 కోట్ల దేవతలు వచ్చారు, 332 కోట్ల దేవతలు కూడా, మరియు పితృదేవతలు కూడా మానవులను అంధులను కలిసి కామక్రోధులకు బలహీనులై చెడిపోయిన వారే అని శ్రీరంగమహత్యము 7వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఆర్యకవితంత్రుపోద్ఘాతము 12 నుండి 14 పేజీలలో శ్రీ మహా ఆది విష్ణువు ఈ విధముగా బోధించుచున్నాడు. అప్పు కొని అయిన లెస్స, దొంగలి అయిన లెస్స, జివ్వకింపైన దానిన్ భుజింపవలయు, కంటికింపైన గాంతలన్ గలయవలయు, బ్రతుకు దినంబులన్ మోక్షం వెతుకనేలా అనగా, ఓ మానవులారా, మీరు బ్రతుకు దినముల యందు మోక్షము ఎందులకు వెతుకుచున్నారు? మరేం చెయ్యాలండి?
మీ నాలుకకు రుచికరమైన ఆహారమును భుజించండి. అయ్యా, మా వద్ద ఏమీ లేదయ్యా, ఎట్లా భోజనం చేస్తాం? మీ వద్ద ఏమీ లేనిచో అప్పు చేసి భుజించండి. అప్పు ఎవరెవరయ్యా? దొంగలించి భుజించండి. పిమ్మట మీ కంటికి నచ్చిన స్త్రీలతో పోయి పాపము చేయండి అని బోధించుచున్నాడు. ఎంత విచిత్రమండి, ఘోరముగా ఉన్నది కదా. దేవుడన్నవాడు ఇలా బోధింపతగున విశ్వామిత్ర వశిష్ఠ సంవాదములో విశ్వామిత్రుడు వశిష్ఠ మహామునితో ఏమంటున్నాడో వినండి. మరొక మాట చెబుతూ ఉన్నాను. నరసురాసుర యక్షగాన గంధర్వ వరులందు మరియు నవ్వారుల యందు బొంకని వారల బుడగాన మేము శంకరునానముజ్జగముల యందు. ముజ్జగముల యందు అనగా మూడు లోకములలో, మూడు లోకములు, దేవతాలోకము, భూలోకము, క్రింద పాతాళ లోకము, ఏ లోకములోనైనను ఎచ్చటైనను నరులలో గాని దేవతలలో గాని లేక రాక్షసులలో గాని గంధర్వ వరులంధ్రులలో గాని అబద్ధము ఆడని వారు లేరు అనగా అందరూ అబద్ధికులే. పాపము చేయని వారు లేరు అనగా అందరూ పాపులే. పాపము చేసిన వారే అని భావమిచ్చుచున్నది. ఈ సత్యాలను నేను మీకెందులకు చెప్పుచున్నానంటే, మీరు సత్యమును గ్రహించాలని సత్యాన్ని అన్వేషించుచున్నారు కనుక సత్యాన్ని మీరు ధరించాలని, సత్యం ప్రకారముగా మీరు నడుచుకోవాలని నాకు ఇష్టమయ్యున్నది. ఈ కారణము చేత మీకు ఈ మాట చెప్పుచున్నాను. విశ్వామిత్ర మహర్షి చెప్పిన మాటకు ఎవరైనను ఏ లోకములోనైనను కొట్టివేయగలరా? విశ్వామిత్ర మహర్షి కంటే మించినటువంటి జ్ఞానవంతులు ఎవరైనా ఏ లోకములోనైనా ఉన్నారా? విశ్వామిత్ర మహర్షి వశిష్ఠునితో చెప్పుచున్న ఈ మాటలు ఈ నవీన పండితులు కొట్టగలరా? ఇది అబద్ధము అని అనడానికి ఏమాత్రము వీలు లేదు. ఊరికనే మీరు నోటుతో అబద్ధం అని అంటే పని లేదు. అది ఎంత మాత్రం అబద్ధం కాదు, పరిశీలన చేయాలి, గ్రంథాన్ని చదవాలి, గ్రహించాలి, అప్పుడు నిజమా అబద్ధమా తెలుస్తుంది. సరే, ఆయా గ్రంథాలలో ఉన్న శ్లోకములను చదివి నేను గ్రహించితిన ఈ సత్యములను, ఇవి ఎవరి ద్వారా రాయబడినవో వారు మహామహర్షులు, మునులు, మహాప్రవీణత గల వేద పండితులు, వేదాంతులు. అటువంటి వారి యొక్క లేఖనములను, ఆ గ్రంథములను ఈ నవీన లోకము ఆ మహనీయులకు వారు పనికిమాలిన వారు, ఈ గ్రంథాలు పనికిమాలినవి అని అనడానికి వీలు లేదు. నేను కనుగొన్న సత్యములు వేద పాఠశాలలో ఉన్న వేదములతో ఉన్నటువంటి విషయములను మీతో నేను చెప్పుచున్నాను. ఈ దేవుళ్ళు ఏమిటి? ఈ దేవతలు ఏమిటి? ఈ లేఖనములు ఏమిటి? మనము ఈ లోకమును పూజించుచున్నాము. ఈ లోకములో ఉన్నటువంటి బాబాలను పూజించుచున్నాము, అయ్యలను పూజించుచున్నాము, స్వాములను పూజించుచున్నాము. వీరు పూజింపబడుటకు అర్హులా? వీరు అబద్ధికులు కారా? వీరికి మరణము లేదా? ఆలోచించండి, ఎంతవరకు ఇందులో సత్యం ఉన్నదో. ఈ సత్యముల యొక్క వివరణ నేను పూరి జగన్నాథ మఠ పాఠశాలలో ఉన్నటువంటి ఆ యొక్క వేద పండితులతో మాట్లాడుచు నేను వారిని ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, అసత్యములైన వాటిని సత్యములని, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అని ఈ లోకానికి బోధించి వాటిని లోకము చేత పూజింపజేయుచున్నాము. మనమట్లు చేయటం వలన దేవుని యొక్క ఉగ్రత మన పైన వచ్చును. దేవుడు మనకు క్షమిస్తాడా? క్షమించడు. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. మనం అందరము కలిసి ఐక్యతతో ఇలా బోధించదము అని నేను అన్నాను. ఏమన్నానంటే, సత్యం బ్రహ్మ తపో బ్రహ్మ అనే ఉపనిషత్తు సూక్తికి అనుకూలముగా భారతీయులకు మనము బోధించాలి. ఇంకా చక్కగా చెప్పాలంటే, నిర్మలము నిర్వికల్పమయునైన భావములోనే దైవత్వం ఉన్నది. ఇటువంటి భావము ఎందులో ఉన్నది? పాపము చేసినటువంటి ఈ పరమాత్ములలో ఉన్నదా? మేము పాపులము అని సాక్ష్యము చెప్పుచున్న ఈ దేవుళ్ళలో ఆ భావము ఉన్నదా? లేదు. అట్లయినచో ఈ బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమే బ్రహ్మ అనగా సత్యమే దేవుడు. నేను ఈ విధముగా
మఠాధిపతులతో మాట్లాడుచూ ఉన్నప్పుడు వారు నన్ను ఉగ్రుల ఇంటికి పంపించి వేశారు. ఈ సత్యాన్ని చెబితే సమాజములో ఆ అర్చకులకు ఆధిపత్యం పోతుంది, వారి రాబడి తగ్గిపోతుంది, ప్రజలు ఇక మందిరాలకు వెళ్ళరు, రాళ్లను కర్రలను మరియు లోహములను వారు ఇక దేవుళ్ళను పూజించరు, పాములను జంతువులను పశువులను పక్షులను ఈ ప్రజలు దేవుళ్ళని మరిక పూజించరు. ప్రియులారా, పొట్టపోషణకు ఇదొక్కటే మార్గం అయి ఉన్నదా? ఎంత విచిత్రముగా ఉన్నది! ఇటువంటి అనేకమైన సమస్యలు వారికి ఎదురవుతాయని వారు నన్ను ఆ వేద పాఠశాల నుండి వెలివేసి ఇంటికి పంపించేశారు. ఇది సంగతి. పిమ్మట వారు అభిషేకము చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో నన్ను పూజారిగా అనగా అర్చకునిగా నన్ను వారు ఉంచిరి. నేను పరవస్త వంశములో జ్యేష్ఠ కుమారుని కనుక జ్యేష్ఠత్వము అర్చకత్వము చేయవలసినది. అందుకు గాను వీరు నన్ను అర్చకునిగా ఆ చోట నియమించిరి. ఆ దినములు నేను అర్చకునిగా లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పనిచేస్తున్న దినములు. అక్కడ జరిగినటువంటి విషయము మీతో ఇప్పుడు చెప్పబోచున్నాను. మా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైన విషయములు మేము చదివి ఆయా గ్రంథముల్లో ఉన్నటువంటి ఆయా శ్లోకములు మేము పఠించవలసిన అవసరం ఉండిన, అవి పఠించకుండా మేము మా వృత్తిని కొనసాగింపలేము. అందుకని సుమారు 7.5 సంవత్సరములు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను నా వృత్తి సంబంధమైనటువంటి అనేకమైనటువంటివి మా పెద్దల స్వాధీనములో, అనగా మా తాతగారు, పెద్దనాన్నగారు, వారి కుమారులు, మా చిన్న తాతగారు, ఇటువంటి వారి యొక్క స్వాధీనములో ఉండి వారు చెప్పుచున్న విధముగా నా యొక్క వృత్తిని కొనసాగించుచున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో 7.5 సంవత్సరముల కాలము నేను గడిపితిని. ఈ 7.5 సంవత్సరములో జరిగినటువంటి విషయం ఏదంటే, నేను ఒకసారి నా యొక్క శ్లోకములు పఠించు సమయమందు ఒక శ్లోకమును చూచితిని. అది ఏ శ్లోకం అనగా సమవేదములో ఉన్నటువంటి శ్లోకము. ఆ శ్లోకమును నేను మిమ్మల్ని చదివి వినిపించుచున్నాను. ఆ శ్లోకం ఇట్లున్నది: లిహ్వ్యా గోప్తారాం మహత్యౌ దదిన కుర్యంతి అవ్యాయాన పర్యతాసీన్. అనగా దీని భావము, అవతరించుబోవాడు కన్యక గర్భమందు పశువుల శాలలో జన్మించును. ఈ శ్లోకము చదివిన పిమ్మట నేను కొద్దిగా ఆగి ఆలోచించాను. మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా మాకు 10 అవతారములు కలవు: వరహావతారం, కుర్మావతారం, మత్స్యావతారం, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, కృష్ణావతారం మొదలుగునవి 10 అవతారములు కలవు. ఈ 10 అవతారములలో కూడా ఈ అవతారమైనను కన్యక గర్భమందు పశువుల పాకలో జన్మించి ఉండలేదు. అప్పుడు ఇది ఎట్టి అవతారం అయి ఉండినా, ఇది ఏ యుగములో ఉండినా, ఈ అవతారము దేని కొరకు పరాత్ముడు ఎత్తవలసి వచ్చినా, లోకమునకు చేసిన కళ్యాణము ఏమిటా అని నేను ఆలోచించితిని. ఇదేదో నూతనమైన అవతారముగా కనబడుచున్నదే. ఈ అవతారమును నేను బాగా అన్వేషించి దీని విషయమై అనేక వివరములు నేను సేకరించి చక్కని గ్రంథమును రాసి నేను ప్రభుత్వం వారికి ఇచ్చినట్లయితే వారు నన్ను సన్మానించుతురు కదా అన్నటువంటి ఆకాంక్షణలో కలిగి నేను బహు శ్రద్ధ తీసుకుని ఈ యొక్క అవతార విషయమైనటువంటి అనేక వివరములు తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశ్యముతో ఆయా గ్రంథములు నేను చదువుడు ప్రారంభించాను. ఆ చదువుతూ ఉన్న సమయం ముందు ఒక విషయం మీద చెప్పాలనుకున్నాను. ఏమిటంటే, ఆ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో అనేకమైనటువంటి గ్రంథములతో కూడి ఉన్న అల్మరుల కలవు. అందులో మా పూర్వీకులు రాసినటువంటి తాళపత్రపు చుట్టల కలవు. అందులో ఏమైనా ఈ అవతారముకు సంబంధమైనటువంటి విషయములు నాకు లభించునేమో అని నేను ఆయా చుట్టలు విప్పి చదువుడు ప్రారంభించితని. అవి చదువుతూ ఉండగా నేను కనుగొన్నటువంటి కొన్ని విషయములు మీతో చెప్తున్నాను. ఆ సమావేశంలో ఉన్నటువంటి
రెండవ భాగమైనటువంటి తాండ్య మహాబ్రాహ్మణములో నేను ప్రవేశించి అక్కడ చదువుతున్నటువంటి ఒక శ్లోకమును మీకు చదివి వినిపించున్నాను. అచ్చట ఈ శ్లోకము ఇట్లున్నది. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. అనగా ప్రజాపతి ప్రజలను పరిపాలించేవాడు, మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా ప్రజలను పరిపాలించేవాడు బ్రహ్మ, అనగా సృష్టికర్త. ఈ సృష్టికర్త ఏమి చేయుచున్నాడంటే, పాప పరిహారార్థ నిమిత్తమై ప్రాయశ్చిత్తం వనర్చుటకు తన శరీరమును యజ్ఞములో సమర్పించుకొని యజ్ఞము చేత దహించుకుని పాపములకు ప్రాయశ్చిత్తము నెరవేర్చెను అని ఉన్నది. అక్కడ నేను కొద్దిగా ఆగాను, ఆగి ఆలోచించాను. సృష్టికర్త అయిన బ్రహ్మ పాపమునకు ప్రాయశ్చిత్తం వనర్చుటకై తన శరీరమును యజ్ఞములో అనగా అగ్నిలో దహించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి పాప విమోచనము గావించనని ఉన్నదే. ఈ పాప విమోచనము ఎవరి కొరకు? ఎవరు చేసిన పాపమునకు ఈయన యజ్ఞము గావించను అన్నటువంటి సందేహము నాకు కలిగినది. ఆ సందేహము అట్లా ఉండగా ఇంకా చూద్దాం అని కొద్దిగా ముందుకు వెళ్ళి అని నేను ఆ తాండ్య మహాబ్రాహ్మణ గ్రంథమును చదువుతూ పోతున్నాను. పోతుండగా అక్కడ మరి ఒక శ్లోకమును నేను కనుగొంటాను. ఆ శ్లోకము ఏమని చెప్పుచున్నదో నేను చదివి వినిపించున్నాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అనగా సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే, సమస్తమైన పాపం అంటే ఏమిటి? కండ్లతో చూచే పాపము, చెవుళ్లతో వినే పాపము, హృదయములో కలిగే పాప సంబంధమైన ఊహలు, మస్తిష్కములో చెలరేగే పాప ఆలోచనలు, పాపక్రియలు, పాపతలంపులు, ఈ సమస్తమైనటువంటి పాపములో నుండి నీకు పరిహారము కావాలనంటే రక్తమును ప్రోక్షించుట అవసరమయ్యున్నది. అనగా రక్తము ప్రోక్షించబడకుండా పాపము నుండి జనములకు విమోచనము కలగదు. అట్లయినచో ఆ రక్తము ఎవరిది? తద్రక్తం పరమాత్మేనా. అనగా ఆ రక్తము పరమాత్మను స్వయముగా చిందించితే తప్ప నరులకు లేక పాపులకు తమ పాప బంధంలో నుండి విమోచనము కలగదు అని తెలుసుకున్నా. ఇప్పుడు నాకు ఒక శ్లోకము జ్ఞాపకం వచ్చినది. ఏ శ్లోకం అనగా, చిన్నప్పటి నుండి మా పూర్వీకులు నన్ను నేర్పించినటువంటి శ్లోకము. చిలక పలుకుల వలె నేను చిన్నప్పటి నుండి పలుకుచుండేవాడును. ఆ శ్లోకాన్ని బాగా కంఠస్థ పెట్టి ఉంటుని, ఇకపోతే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో నేను అర్చకునిగా నా వృత్తి కొనసాగించుచున్న దినములలో కూడా నేను ప్రతిరోజు సంధ్యావందన సమయమందు ఈ ప్రార్థన ప్రార్థిస్తుండేవాడును. అది మనుస్మృతి అన్నటువంటి గ్రంథములో ద్వితీయ అధ్యాయములో సంధ్యావందన ప్రార్థన, దానిని మను అన్నటువంటి వాడు రాసి ఉన్నాడు. ఆ మనుస్మృతి గ్రంథకర్త పేరు మను. అందులో ఏమున్నదంటే ఈ శ్లోకము చదివి వినిపించున్నాను. పాపోహం పాపకర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపాయా దేవా శరణాగత వత్సల. అనగా, ఓ దేవా, జన్మ పాపము కర్మ పాపము గలవాడును, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో నశించిపోవుచున్నాను, నిన్ను శరణ దొచ్చుచున్నాను దేవా, నన్ను కరుణింపుము. అనగా, నా పాప బంధంలో నుండి నన్ను విమోచించుము అని దీని యొక్క భావమై ఉన్నది. అనగా, మనిషి పుట్టుకతోనే పాపము ప్రకృతి గలవాడై జన్మించుచున్నాడు. కనుక సమస్త మానవులు కూడా, నరులు నారీమణులు కూడా యావన్మంది జనములు పాపము చేయుచున్నారు. పాపములోనే పుట్టి పాపములో పెరిగి పాపము చేయుచు పాపములో నశించిపోవుచున్నారు. కనుక దేవుడు అనుగ్రహించు బహుమానమనే
ఆ యొక్క మహిమను పొందలేక నాశనమైపోచున్నారు అని మనము గ్రంథంలో చదువుకున్నాము. ఇప్పుడు ఈ పాపులను రక్షించుటకు ఒక దేవుడు అవసరమయ్యున్నది. ఓ దేవా, నిన్ను శరణగచ్చుచున్నాను, నన్ను కరుణింపము. ఎవరా దేవుడు? పాపులను తమ పాపము నుండి రక్షించుటకు ఏ దేవుడు ఈ భూలోకమును అవతరించను? ఎప్పుడు అవతరించను? మనము చదువుకున్నటువంటి తాండ్య మహాబ్రాహ్మణములు గల రెండవ శ్లోకం ప్రకారముగా పరమాత్ముడు తన సొంత రక్తమును చిందించితే తప్ప నరులకు పాప విమోచనము కలగదు. కనుక ఏ పరమాత్ముడు నరుల యొక్క పాప విమోచనార్థమై తన సొంత రక్తమును చిందించను? ఆ రక్తములో నరుల యొక్క పాపము కడగబడి శుద్ధీకరించబడవలసి ఉన్నది. అప్పుడే వీరు పరిశుద్ధులగుదరు, విమోచింపబడుదరు. ఆ విమోచనము నరులకు ఎవరి ద్వారా కలుగును? ఇది నా ప్రశ్న. ఒక్కొక్క అవతారమును బట్టి నేను బహు జాగ్రత్తగా పరిశీలించి సూచితని చూడగా, ఈ అవతారములు కూడా ఏ అవతార పురుషుడైనను తన సొంత శరీరమును పాపుల యొక్క పాప పరిహారార్థమై నలుగుగొట్టుకుని యజ్ఞమును గావించి రక్తమును చిందించి పాపులను మోక్షం అనుగ్రహించను అని ఆలోచించగా నా ఆలోచనకు అంతు లేకుండా పోయింది. ఈ దశావతారములలో ఈ అవతార పురుషుడైనను ఇటువంటి క్రియ చేయలేదు. అట్లయిన మా హైందవ ధర్మశాస్త్రానుసారముగా 10 అవతారములే గాని 11 అవతారములేదు. ఇప్పుడు నేను సామవేదములో కనుగొన్నది ఇది కూడా ఒక అవతారమయ్యున్నది. అట్లయినా ఈ అవతారము ఎందుకు ఈ దశావతారములలో కలిపి 11 అవతారములను చెప్పబడలేదు? ఇది కూడా అవతారము కనుక ఈ అవతారము ఏల మరుగుపరచబడిను? ఏ కారణం చేత మరుగుపరచబడిను? ఈ అవతారములో మనుష్యులకు లాభం ఉన్నది, లోక కళ్యాణం ఉన్నది. ఈ దశావతారములో లోకములకు కళ్యాణము జరగలేదని నేను తెలుసుకుంటాను. ఇది నేను గమనించిన సత్యము. ద్రావిడ యుగం వారు ఏమన్నారంటే, యజ్ఞోవాపతి అనగా యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. పాపము చేసిన వారిని తమ పాప బంధంలో నుండి విమోచించి మోక్షములకు వారసత్వం అనుగ్రహించును. ఏది? యజ్ఞము. ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక వీరు తర్వాత వచ్చి ఆలోచించారు. వీరు ఏమని ఆలోచించారంటే, పాపులైన ఈ మనుష్యులు తమ హస్తకృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే, కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపము నుండి విమోచింప నేరదు. అట్లయినచో పాపము లేని వారే యజ్ఞము చేసినప్పుడు పాపులకు విమోచనము కలుగును. పాపము లేని వారెవరు? పరమాత్ముడు ఒక్కడే పాపము లేనివాడు. దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు, పాపము చేయడు, చేయించడు, అబద్ధమాడడు, ఆడించడు. కనుక ఆరులేమన్నారంటే, అహం యజ్ఞోస్మి అనగా దేవుడే స్వయముగా మన పాపములో నుండి మనల్ని విమోచించుటకు యజ్ఞమైపోవలసి ఉన్నది. అట్లయినచో లోక కళ్యాణము జరుగును, మన పాపముల నుండి మనకు విమోచనము కలుగును అని ఆర్యులు అన్నారు. అవును, అహం అంటే అర్థమేమిటి? హోం అనగా దేవుడు. ఎందుకనగా యజుర్వేదము 36వ అధ్యాయములో 3వ మంత్రము నేను ఉపనయన సమయమందు పఠించిన గాయత్రి ఇట్లున్నది, అది చదివినిపించుచున్నాను. బ్రాహ్మణులు తమ ఉపనయన సమయముందు ఈ గాయత్రిని పఠించుదురు, అప్పుడు వారికి యజ్ఞోపవీతము ధరింపజేతరు. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివినిపించుచున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వీరేణ్యం భురోగణిమశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనగా, ఓంకార స్వరూపుండు స్వయంభవుడు దుఃఖరహితుండు సర్వవ్యాపకుండు సకల జగత్తునుత్పాదించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు పరిశుద్ధ స్వరూపుండు సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరింతునుగాక. జగదీశ్వరుండైన పరమాత్మయైన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దీని భావమయ్యున్నది.
దేవుడైనటువంటి వాడు ఓంకార స్వరూపుండు, ఆయన స్వయంభవుడు, అనగా మనుష్యుల యొక్క దృష్టికి గోచరము కానటువంటి వాడు, కనిపించకపోయినటువంటి వాడు, అదృశ్య స్వరూపము గలవాడు అని అర్థము. స్వయంభవుడు, స్వహ అనగా తనకు తానై ఉన్నవాడు, మనుష్యుల హస్తముల చేత నిర్మించబడిన వాడు, దేవుడు కాడు అని అర్థము. ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుండు, ఆయనలో వచ్చినటువంటి అహం అనేటువంటి దేవుడు, అనగా హోము ఒక దేవుడు, ఆయనలో నుండి వచ్చినవాడు అహం మరి ఒక దేవుడు, దేవుల్లో నుంచి వచ్చినవాడు రెండవ దేవుడు, అనగా మొదటి దేవుడు తండ్రి, ఆయనలో నుండి వచ్చినవాడు దేవుని యొక్క కుమారుడు, అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాప పరిహారార్థమై ప్రయశ్చిత్తం పునర్చుటకు నలగొట్టుకుని ఆత్మానాం యజ్ఞం, ఆ యజ్ఞములో ఆత్మను అర్పించుకుని తన రక్తమును చిందించుట ద్వారా అప్పుడు నరులకు పాప విమోచనము కలుగును అని నేను గ్రహించాను. దీన్ని బట్టి చూడగా నేను పాపిని, పాపములో పుట్టి ఉన్నాను కనుక నా పాపము నా యుద్ధ నుండి తీసివేయబడాలి, నేను పరిశుద్ధుడు అవ్వాలి. యజుర్వేద 36:3 మంత్ర ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించి ద్విజుడినయ్యాను, అనగా రెండవ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడినయ్యాను, కానీ నేను నా అర్చకత్వ సమయమందు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పూజ చేయుచున్న రోజులలో రహస్యముగా నేను చేయుచున్నటువంటి చీకటి సంబంధమైన పాపములు, మద్యపానీయములు స్వీకరించడంలో బహు నేర్పరి అయి ఉంటుంది. ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి పాపములు మా పూర్వీకులకు తెలియదు గాని మా పెద్దల వాటిని ఎరుగరు గాని పరాత్పరుండైనటువంటి ఆ పరిశుద్ధ దేవుడు హృదయాంతరంగం ఎరిగిన వాడు కనుక తనకు సమస్తము తెలుసు. మరి నేను ఏ విధముగా పరిశుద్ధుడు కాగలను? యజుర్వేద 36:3 మంత్రం ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించడం ద్వారా పరిశుద్ధుడిని కాగలను. ఎందుకనగా అహం యజ్ఞోస్మి, నా కొరకు ఒక దేవుడు ఈ భూలోకమునకు వచ్చి యజ్ఞమైపోతే తప్ప, ఆయన యజ్ఞములో ఆయన రక్తధారులతో నేను కడగబడి శుద్ధీకరించబడితే తప్ప నాకు పరిశుద్ధత లేదు అని నేను గ్రహించి తినే. కనుక బ్రహ్మ తాండ్య మహాబ్రాహ్మణములైనటువంటి మొదటి శ్లోకం ప్రకారముగా తాను యజ్ఞములో తన శరీరమును సమర్పించుకుని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి ఆయన పాపమునకు పరిహారము గావించను కదా. అవును, కానీ ఇక్కడ నాకు దేవి భాగవతములో ఉన్నటువంటి ఒక విషయము జ్ఞాపకం వచ్చినది, అది నేను చదివి వినిపించుతున్నాను. అది ఎట్లున్నదంటే, కన్న కూతురును భార్యగా చేసుకున్నట్టి మాధవసుతుడు కామకుడు గాదే, మరికొద్దిగా ముందుకు పోతే సురగుర సతితో మరికేళిగూడిన మరి కశ్యపుండు కామకుడు గాదే అని ఉన్నది. ఇది నాకు జ్ఞాపకం వచ్చినది. దీని భావం ఏమంటే, బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టించాలని తాను మట్టిని తీసుకుని మానవాకారములో నాయనను సృష్టించను. సృష్టించిన మటనాశికారంధ్రములో జీవవాయువును ఊదెను, అప్పుడు ఆమె చెల్లించినది. సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానము. కనుక ఆమె యొక్క చలనమును చూచి, ఆమె శరీర అంగముల యొక్క భంగిమల ప్రదర్శనను చూచి, శిరస్సు నుండి శ్రీపాదం వరకు బాగా చూచి, తన్మయుడై ముగ్ధుడై ఆమెను వాంఛించి ఆమెను కౌగులించుకున్నాడు అని దీని భావం అయి ఉన్నది. రెండవ భావం ఏమి? సురులు అనగా దేవతలు, గురు అనగా గురువు. దేవతలకు గురువు బృహస్పతి, సతి అనగా భార్య, బృహస్పతి యొక్క భార్య అయిన తార. దేవతలకు గురువైన బృహస్పతి భార్య అయిన తారతో మరుకేళిగూడిన అనగా సరసములాడేట. ఎవరు? మరుకశ్యపుండు అనగా కశ్యపు బ్రహ్మ. బ్రహ్మకు కశ్యపు బ్రహ్మ అని ఒక పేరు కలదు, దీనికి ఒక చరిత్ర కలదు. ఈ చరిత్రను ఆధారముగా తీసుకుని బ్రహ్మకు ఈ పేరు ఇవ్వబడినది. కామకుడు కాదే, ఈయన కామకుడు కాదా? అనగా ఈ రెండు స్థానములలో కూడా సృష్టించిన సృష్టి అయిన సంతానమును, కన్న కూతురును కౌగులించుకుని భార్యగా చేసి పాపం చేసి, దేవతల గురువైన బృహస్పతి భార్య యొక్క తారకులో మరుకేళి గూడి పాపము చేసినాడు కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన శరీరమును యజ్ఞములో కాల్చుకుని ఆయన
ప్రాయశ్చిత్తం నెరవేర్చినా గాని లోక కళ్యాణం కొరకు మాత్రము కాదని నేను సత్యమును గ్రహించి తిని. కనుక ఈ ప్రజాపతి యొక్క యజ్ఞము ద్వారా మానవ కోటికి మోక్షము లభించదు అని నేను గ్రహించగలిగితేనే. అట్లయినచో మరి మార్గం ఏది? ఒక దినం ఏమైందంటే, అది జూన్ నెల, ఎండలు బహు విపరీతంగా ఉన్నవి, వర్షములు లేకుండెను, భూమి బ్రద్దలైపోయినది, పశువులు మనుషులు యావన్ మంది ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. మా గ్రామస్తులంతా కలిసి నా ఎదుక వచ్చి, అయ్యా స్వామిగారు, మనం యజ్ఞం చేయాలండి, వర్షాలు కురాలి కనుక, మీరు మీ మఠంలో నుండి కొంత డబ్బు మాకు ఒప్పజెప్పండి, మేము కూడా కొంత కలెక్షన్ చేసి మీకు ఇస్తాము, మీరు యజ్ఞం చేస్తే తప్ప వర్షములు కురిసేటట్టు లేవు కనుక మీరు ఇందులో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి నాతో మాట్లాడారు. సరే అన్నాను. ఈ విధంగా మొత్తం డబ్బంతా నా చేతిలో వాళ్ళు పెట్టారు. 10,000 రూపాయలు తీసుకుని ముగ్గురు మనుషులను పట్టుకుని నేను పట్టణానికి వెళ్ళాను. వెళ్ళి యజ్ఞ సామాగ్రి దుకాణంలో కొంటున్నాను. కొంటుండగా అక్కడ ఏమి జరిగిందంటే, నేను ఒక మైక్లో స్వరముని విన్నాను. అది యుగుల గీతము. ఆ యుగుల గీతము యొక్క అర్థం ఎట్లున్నదంటే, కన్యక గర్భములో పశువుల పాకయందు జన్మించి మానావతారమెత్తి సమస్త నరులకు పాప విమోచనము కలిగించుటకు జన్మించిన పరిశుద్ధుడు నీవే కదా అని ఆ భావం ఉన్నది. నేను ఈ 7.5 సంవత్సరముల బట్టి నుండి అన్వేషించుచున్న పరమాత్ముడు ఈయనే కదా, ఎవరు ఈ పాటను పాడుచున్నారే, ఈ చరిత్రకారుడు ఏ గ్రంథంలో కలడో వీరికి తెలిసేమో, ఒకవేళ నేను వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా వీరు నాకు ఆ చరిత్రకారుని యొక్క పుట్టుపూర్వోత్సవాలతో కూడిన గ్రంథము నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలము నన్ను వీళ్ళు చూపించగలరేమో, ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానుడికి ఇచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధముగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి తొందరగా నేను నడిచి ఏ దిశ వైపు నుండి వచ్చుచున్నదో ఆ యొక్క యుగుల గీత స్వరము ఆ దిశ వైపు నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ చూచినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి ఓ 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాటలు పాడుచూ కంజీళ్లు వాగించు ఆయా మృదంగములు ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషములు ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను. అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉన్నది, దాని చుట్టూ ఏవేవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరములతో కొన్ని వాక్యములు రాసి ఉన్నారు, బైబిల్ విపరీతముగా అమ్ముచున్నారు. అయినను ఈ మాలవాళ్లతో నాకెందుకు సంబంధము? వీళ్లకు వేదములు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్పరుడు పరిశుద్ధాత్ముని యొక్క వివరము వీరికేమి తెలుసు అని అనుకుని నేను వెనుక తట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తున్నాను, అరే వీరెవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొద్ద సంపాదించుకుని ఆ గ్రంథమును నేను కొనుక్కోవడం ఎంతైనా మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళ యొద్దకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పాలి మీతో. నేను అర్చకుడు కనుక నేను ఎట్లు ఉంటానంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడి ఉండేను, వెనక భాగం కొద్దిగా పిలక ఉండెను, నొసట నామము చిన్న పంచకట్టు చిన్న కండువ పై మీద వేసి ఉన్నాము. ఇది మా యొక్క యూనిఫార్మ్ డ్రెస్, అర్చకుని యొక్క వస్త్రములు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాట వీళ్ళు పూర్తి చేశారు. తెల్లని అంగీకరించిన ఒక స్థూల శరీరము గల ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధములుగా బోధించుచు, ఆయన యేసు మరలా వచ్చుచున్నాడు కనుక నీవు యేసుందు విశ్వాసం ఉంచు రక్షణ పొందుదువు, లేని పట్ల నిత్య నరకాగ్నికి గురి అయిపోవుదు అని బోధించుచున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన, యేసుట దేవుడట ఆయనే నమ్ముకుంటే తప్ప మోక్షము లభించదట. సరేలే ఆయన ఏం బోధిస్తా మనకి ఎందుకు గాని, మన పని మనం చేసుకుందామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పూర్తయిన తర్వాత నన్ను చూచి, అయ్యా మీరెవరండి? నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాను, మాకు అనేకమైనటువంటి భూములు ఆస్తులు రాజమాన్యము ఆ మఠములకు కలదు, నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క
విశేషమైనటువంటి వివరములు తెలుసుకోవడం వచ్చాను. ఎవరండి ఆయన అని ఆయన అడిగాడు. నే అన్నాను, కన్యక గర్భములో పశువుల శాలలో జన్మించి అవతారమిచ్చి సమస్తమైన నరుల యొక్క పాపములో నుండి వారిని పరిహారము గావించుటకు తన శరీరమును ప్రాయశ్చిత్తం పునర్చుటకు నలుగొట్టుకుని తన రక్తమును చిందించి ఆ రక్తములో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యుగుల గీతము ఇప్పుడు మీ మనుష్యులు పాడారు, అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్రకారుని యొక్క గ్రంథము మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్లయితే నేను కొనుక్కుంటాను, ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలడా? నేను నా మనసులో అనుకున్నాను, ఏడ్చాడు, వేదముల్లో క్రీస్తు అంటాడేమిటి, నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనసులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మాటలు ప్రారంభించాడు, ఎంత గొప్ప దేవుడు అయ్యానేవో మహాప్రభు అని తనలో తాను ఆనందభరితుడై క్రీస్తును ఎంతో విధముగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పరవస్తు సూర్యనారాయణ అని నేను చెప్పాను. సూర్యనారాయణ గారు, మీరు పరవస్తు చెన్నైశ్వరి గారి వంశీకులా? అంటే అవునన్నాను. ఆహా, అయితే మీరు వేద పండితులు అన్నమాట. అయ్యా పండితుడిని కానుగానే ఆ వంశంలో పుట్టినవాడిని అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొనేటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయములండి. ఆ యేసు బైబిల్లో మీకు కనిపిస్తాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోనూ ఉపనిషత్తులలోనూ క్రీస్తును గుర్చిన వివరములు కనుగొంటారే, అది ఇంకా వివరముగా మీరు బైబిల్లో చూడగలరు. కనుక ఇదే ఆ గ్రంథము, మీరు దీన్ని తీసుకుని వెళ్ళి చదివి విషయములు గ్రహించగలరు అని నాతో మాట్లాడాడు. నేను అప్పుడు చాలా సంతోషించాను. ఒక విధముగా ఆలోచిస్తే కొద్దిగా అయిష్టం కూడా కలిగింది. ఈ మానవాళ్ళ దేవుడి పుస్తకం మనకెందుకు, ఈ మాతకి వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను. గాని లోపల ఆకాంక్ష ఏమున్నది, ఈ నూతనమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్ర మరుగుపడి ఉన్నది కనుక దీన్ని రాసి ఈ గ్రంథమును ప్రభుత్వములకు అంకితం చేసినట్లయితే ఒక పెద్ద రజత పత్రము నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు కవి సన్మానము చేయుదురు కదా అనేటువంటి ఆకాంక్ష గలవాడనై ఈ గ్రంథమును నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాను. 2.5 సంవత్సరములు ఈ గ్రంథమును బహు జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆర్పి ప్రమిదలో చిన్న ఒత్తి పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపములో బహు కష్టముగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు ప్రతిదినము కూడా బైబిల్ను చదువుడు ప్రారంభించాను. 2.5 సంవత్సరముల్లో 3 పర్యాయములు బైబిల్ పూర్తి చేశాను. ఈ యెషయా గ్రంథము నాకు అర్థం కాలేదు, 8 పర్యాయములు చదివాను. అప్పుడు నేను కనుగొన్నాను ఒక విషయము, యెషయా 7:14లో ఒక వచనం ఉన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని. ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుద్దు అని ఉన్నది, కానీ ఇమ్మానుయేలు అంటే అర్థమేమిటో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ నాకు క్రైస్తవుల సహవాసం లేదు, నాకు ఇమ్మానుయేలు యొక్క అర్థం బోధించడానికి ఎవరు లేరు. ఇక నేను బైబిలు గ్రంథములు వేదములు ఉపనిషత్తులు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారి మఠములో తప్ప మరేది లేవు. మా పెద్దలు ఉగ్రులై నన్ను వాళ్ళు దూషించుచున్నారు, కనుక నేను వారితో మాట్లాడడానికి వీలు లేదు, కనుక నాకు అది అర్థం కాలేదు. ఈ కారణాన్ని నేను 8 పర్యాయములు చదివాను, అర్థం కాలేదు. అప్పుడు లూకాసు వార్తలో నాకు ఒక విషయం కనిపించినది, కన్యక గర్భవతి అయి ఆ శరణాలయములో స్థలములినందున పశువుల పాకలో కుమారుని కన్నది అని. అప్పుడు నేను గ్రహించాను, ఓహో ఎంత గొప్ప దేవుడు ఈయను, ఈయన కొరకు వేదములో రాయబడి ఉంటే ఈ బ్రాహ్మణులంతా దీన్ని మరుగుపరిచారే, వీళ్ళు మరుగుపరచడానికి గల కారణమేమిటా అని నేను ఆలోచిస్తూ రాత్రి నిద్రపోయాను. ఈ విధముగా రహస్యముగా నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. కొంతకాలం అయిపోయిన తర్వాతను మా పూర్వీకులు పెద్దలంతా కలిసి నన్ను ఏమన్నారంటే, ప్రతి సంవత్సరము కూడా మేము శిష్య గృహ సంచారము చేయవలసి ఉన్నది. శిష్యులంటే ఎవరు, కోమట్లు, తలగాలు, కాపులు, వైశ్యులు, రెడ్డిలు, గొల్లలు, నానా జాతికి చెందినటువంటి సమస్తమైనటువంటి మనుషులు మాకు శిష్యులు. మా మఠములకు సుమారుగా 5,000 మంది శిష్యులు కలరు. ప్రతి సంవత్సరము కూడా మేము
రెండు మూడు మాసములైనను సరే గృహ సంచారం చేసి శిష్యులను దర్శించి వారు ఇచ్చినటువంటి కానుకలు వస్త్రములు మేము తీసుకుని, ఎవరైనా సరే వైష్ణవ మతమును వారు స్వీకరించాలంటే వారికి చక్రాంతములు వేస్తుండే వారము. రాగితో తయారు చేయబడిన శంఖు చక్రము తీసుకుని నెయ్యి దీపములో కాల్చి ఈ భుజం మీద శంఖు ఆ భుజం మీద చక్రము వేసి వీరు వైష్ణవ మతస్థులు అని మేము వారికి వైష్ణవ మతములో కలుపుతూ ఉండేవారము. ఈ విధమైనటువంటి క్రియ చేయడమే శిష్య గృహ సంచారంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము. ఆ విధముగా మేము ఆ వృత్తి కొనసాగిస్తుండగా వాళ్ళు ఏం చేస్తారంటే, పూర్వం నుండి వచ్చిన ఆచార ప్రకారముగా మామూలు పళ్ళిరములను నిలవబెట్టి మా కాళ్ళపై వాళ్ళు చెంబుతో పసుపు నీళ్లు తీసుకుని వచ్చి మా పాదములు కడిగి మా పాదములపై పుష్పములు పెట్టి మమ్మల్ని వారు నమస్కరిస్తారు. అప్పుడు మేము వారికి దీవిస్తాము. అది ఆచారమై ఉన్నది. ఈ మొదటి మూడు నాలుగు దినములు గతించిపోయిన పిమ్మట నాలుగవ దినం రాత్రి నాకు జ్ఞాపకం వచ్చినది. నేను చదివిన సమస్తమని ఈ శ్లోకములన్నీ కూడా, నేను పాపిని, పాపులేని ఈ నరులు పాపినైన నన్ను పూజించడం ద్వారా వీరికి మోక్షం ఎట్లు లభ్యమగును? ఇది కూడదు. ఎందుకనగా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని రాయబడి ఉన్నది. అవసరము అంటే ఏమిటి? అవసరము అనుభవించడం. అవసరము ఏమిటి? అనుభవించాలి. శుభం చేస్తే శుభం అనుభవిస్తావు, అశుభం చేస్తే అశుభమే అనుభవిస్తావు. నేను ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? నరుల చేత పూజింపబడుచున్నాను. నేను పూజనీయుడు కాను. పూజనీయుడు పూజింపబడుకు అర్హుడు దేవుడు పరిశుద్ధుడు ఒక్కడే. కనుక ఈ నరుల చేత నేను పూజింపబడినట్లయితే నేను ఇంకా పాపమునకు గురి అయి నేను నిత్య నరకమునకు నేను వారసుడు అయిపోదునేమో అని నాకు భయం కలిగి ఆ భీతి చేత రాత్రి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఉదయం మా పెద్దలతో ఈ విధముగా నేను ఒక్కడించి ఇక మీదటి నేను మరి ఈ గృహ సంచారంలో పాల్గొనను, తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను. తెల్లవారింది, నిత్యకృత్యములు ముగించుకున్నాము. గృహ సంచారానికి మా పెద్దలతో మేము ముందంజ వేసాము. అప్పుడు ఒక ఆయన వచ్చి తన ఆచార ప్రకారముగా నన్ను కడగబోతుండగా నా పాదములను నేను ఆటంకపరిచాను. మా తాతగారు పెద్దనాన్నగారు ఏమైంది, ఎందుకు ఆటంకపరుస్తున్నావు అన్నారు. అప్పుడు నేను వారికి వినిపించాను మనుస్మృతి ద్వితీయ అధ్యాయం సంధ్యావందన ప్రార్థన. నేను పాపిని, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం నశించిపోవచ్చున్నాను. కనుక మనందరము పాపులమే. మనం జన్మతోనే పాపలము నీచులము. కనుక మనం జన్మల చేత పూజించబడుటకు అర్హులము కాము అనే సంగతి నేను గ్రహించాను. కనుక వీరి చేత నేను పూజింపబడను. నన్ను క్షమించండి. అది అవసరమైతే మీరే ఆ వృత్తి చేయించుకోండి, నేను చేయనని చెప్పాను. అక్కడ కొద్దిగా తర్కము జరిగినది. ఈ తర్క వితర్కములలో వారు ఉగ్రులై నన్ను కొట్టారు. నేను ప్రజల మధ్యలో అవమానపరచబడ్డాను. కనుక నేను ఏమీ వారికి చేయలేని పరిస్థితులు ఉండబట్టి తిరిగి నేను ఇంటి ముఖం పట్టాను. గత్యంతరంలోకి వీరు కూడా నా వెనుక ఇంటికి వచ్చారు. ఇక ఇంటిలో లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న విషయం ఏమిటో చెప్తాను, వినండి. ఆయా గ్రంథములు తీసుకుని వచ్చి వీరు నాతో మాట్లాడుచు నన్ను వారు బోధించచ్చు అంటున్నారు. నీవు పరిశుద్ధుడవయ్యా, నీవు పాపాత్ముడు కావు, నీవు యజ్ఞోపవీతమును ధరించినావు, గాయత్రిని పఠించావు, యజుర్వేద 36:3 ప్రకారముగా నీవు పరిశుద్ధుడివే అని అన్నారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే యజ్ఞోపవీతం ధరించాను, జంజం వేయబడింది, నిజమే. కానీ వేమని అంటున్నాడు. ఏమంటారంటే, జననకాలమందు జన్నిదమ్ములు లేవు, తల్లిమడను లేవు, తనకు లేవు, నడుమ జంజమే నగబాటుగాదర విశ్వదా విరామ వినరవేమ. ఈ జంజము నా పుట్టుకతో రాలేదు, పుట్టుకతో నా పాపం వచ్చింది. కనుక పాపము నన్ను వెంటాడుచున్నది. మధ్యలో జంజం వేసుకుని నవ్వులు పాలైపోతున్నాను. ఎట్లా నవ్వులు పాలైపోతున్నాను? జంజమంటే వేసుకున్నాను కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నా జంజము, నా యజ్ఞము యావత్తు కూడా పాపము నుండి నాకు వేరు చేయలేదు. పాప ప్రకృతి నా నుండి తొలగించలేదు. నేను పాపమునకు బానిసనై ఉన్నాను. ఈ బానిసత్వం నేను ఇంకా వేరు చేయబడలేదు. కనుక నేను పాపినని నా అంతరంగమును ఎరిగిన ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు ఎరిగే ఉన్నాడు. కనుక నేను పాపిని అని నేను నా మనస్సును నిర్ధారణ చేసుకున్నాను. అయితే వారితో ఆ మాట నేను మాట్లాడలేక భయపడి, నేను మీరేమైనా చెప్పండి కానీ నేను మాత్రం ఈ వృత్తిలో ముందుకు సాగను అని చెప్పి నేను లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయములో ప్రవేశించి అక్కడ కూర్చున్నాను. కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాను. రాత్రంతా ఆలోచనతో గడిపాను. మా వాళ్ళు ఆలయంలో ప్రవేశించారు. ప్రవేశించి ఏమంటున్నారంటే, అరే బాబు, మా మాట వినరా పెద్దనాయన,
నన్ను పెదబాబు అని పిలుస్తారు. అందుకు నేనేం వినాలి చెప్పండి అన్నాను. వాళ్ళు అన్నారు, మనము గురువులము. అప్పుడు నేనన్నాను, గురువు అనగా పరమాత్ముడు, పరగంగా శిష్యుడు అనగా బటు జీవుడగున్ గురు శిష్య జీవ సంపదల గురుతరముగూర్చునతుడే గురువగవేమా అని గురువు అని గురువుల కొరకు రాస్తూ ఉన్నాడే. గురువు అనగా ఎవరు? గురుర్బ్రహ్మం. బ్రహ్మ అయిన వాడే గురువగను, దేవుడైన వాడే గురువగను. గురువంటే దేవుడు. గాని మనము ఈ జన్మలకు మేమే గురువులు అని చెప్పబట్టే దేవునికి పూజించడానికి బదులు గురువైన మనలను వీరు పూజించడం మొదలుపెట్టారు. కనుక వీళ్ళకి అర్థంగా మార్గములు నడిపించిన వాళ్ళము మనమే. సత్యాన్ని మరుగుపరిచి అసత్యాన్ని సత్యము కింద మార్చి వాళ్ళ చేత మనం పూజించబడుచు అగ్రహ పీఠములను సమాజంలో ధరించిన మనము పాపులమే గాని గురువులు ఎట్లవుతాము అని నేను మాట్లాడాను. మాట్లాడి మరల ఈ విధముగా అన్నాను, లోకములకు గురువు, లోకులకు గురువు. అది తెలిసి మోక్షమందగోరి గురుని గానక నరక కోపమందిరి అని వేమన్ రాస్తూ ఉన్నాడు. గురువు 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 అని మనుషులు గురువుల యొద్దకు పరిగెత్తి మోక్షము కావాలని గురువుల యొద్దకు పరిగెత్తి మోక్షాన్ని వారు పొందలేక ఆఖరికి నరకానికి వీరు పోతులైపోతున్నారని వేమన్ రాస్తూ ఉన్నాడే. మనము నిత్య నరకానికి పాత్రులమే. మనల్ని పూజించిన ఈ ప్రజలు కూడా నిత్య నరకములకు పాత్రులవుతున్నారు. కనుక అవశ్యం మనం అనుభవించక తప్పదు. నా మాట వినండి అని నేను అన్నాను. మమ్ముల్ని బోధిస్తావా నీవు అని నన్ను లక్ష్మీనారాయణ స్వామి వారి ఆ మఠములో నన్ను వాళ్ళు చిత్రవద చేశారు, కొట్టారు, హింసించారు, కాళ్ళు చేతులు కట్టారు, 3 దినములు ఉపవాసంతో నన్ను పెట్టారు. అప్పుడు నేను ఇక వీళ్ళతో చర్చించే లాభం లేదని నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకున్నాను. నన్ను విడుదల చేశారు. మరికొద్ది దినములు గడిచిన పిమ్మట ధైర్యం తెచ్చుకున్నాను. మా మఠములో మైకులు ఉంటాయి. ఎందుకనగా ఉదయం సుప్రభాతము, సాయంకాలం సంధ్యావందరము ప్రజలకు వినిపించాలి. కనుక ఒకరోజు వేకువజామున లేచి నేను సమస్త గ్రంథాలను మఠం మీద అరుగు మీదకి తీసుకుని వచ్చి మైక్ సెట్స్ అక్కడ పెట్టి అక్కడ నిలబడి ఒక్కొక్క శ్లోకమును చదివి దాని వివరము చెప్పుచూ నేను బైబిల్లో చూసినటువంటి యేసు క్రీస్తు ఒక్కడే ఈ యొక్క వేదములను బట్టి ఉపనిషత్తులను బట్టి చూడగా దేవుడు ఆయన ఎందు మాత్రమే మోక్షము లభించును, మరి ఎవరి ఎందు మోక్షము లభించదు, ఆయన తప్ప వేరుకు దేవుడు లేడు ఈ లోకములో అని నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని ప్రజలకు నేను ఆనాడు ఉదయమును బోధించాను. ఈ సంగతి వీళ్ళు విని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎవరు చెప్పమా అని ముందుకు వచ్చి చూస్తే నేను. అప్పటికి ఊరంతా కూడా మఠము చుట్టూ మూగిపోయారు. చదువుకున్న విద్యావంతులంతా నా వైపు వచ్చారు, చదువు లేని వాళ్ళంతా కూడా మా పెద్దల వైపు వెళ్ళారు. వీడు దేవదూషణ చేస్తున్నాడే అని మా పెద్దలను చదువు లేని వాళ్ళంతా కూడా కలిసి అన్నారు. చదువుకున్న వాళ్ళు అన్నారు, గొప్ప రహస్యాన్ని ఈయన బయలుపరుస్తున్నాడే, గ్రంథాలను తీసుకుని దృఢ చేస్తున్నాడే, నిజంగా పరమస్త చిన్నయ్య సూర్య యొక్క ఆ వంశంలో ఉన్నవాడే అని నిరూపించుకుంటున్నాడని వీళ్ళు బలిరా అంటున్నారు. అప్పుడు నేను బృహదారునికి ఉపనిషత్తులో ఒక ప్రార్థన చదివి ఏ విధముగా వినిపించాను. అది ఏ విధముగా ఉంది చదివి వినిపిస్తున్నాను. అసతోమా శబ్దమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. నిర్భావం ఏమంటే, ఓ దేవా మేము అశాంతిలో ఉన్నాము, మాకు శాంతిని అనుగ్రహించుము. అశాంతి ఎందుకు వచ్చింది? అసత్యములో ఉన్నాము గనక మాకు అశాంతి సంభవించినది. ఇప్పుడు ఏం కావాలి? సత్యములోనికి నడిపించుము. ఎందుకు? సత్యములో శాంతి లభించును. అంధకారములో ఉన్నాము, వెలుగులోనికి నడిపించు దేవా. ఎందుకనగా అంధకారములో శాంతి ఉన్నది కనుక, వెలుగులో శాంతి ఉంది కనుక మాకు వెలుగు కావలను. ఆ తర్వాత మృత్యోర్మ అమృతంగమయ, అమృతమును సేవించే వారికి మరణం ఉండదట. అంటే నిత్య జీవము, అనగా నరకములో ఉన్నాము, నిత్య నరకములో నుండి మమ్మలను నిత్య జీవములో నడిపించు దేవా అని ఈ ప్రార్థన నేను చదివి వారికి వినిపించాను. అప్పుడేమంటున్నాను అంటే, బైబిల్ తీసి యేసు ప్రభు అంటున్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము అని అంటున్నాడు. విష్ణు పురాణం 16 ఉన్నటువంటి ఒక సత్యము చదివి వినిపించాను. విష్ణు ఏమంటున్నాడంటే, జాంబవంతా నీ వద్దనున్నటువంటి ఈ సమంతకమణి బహు
ప్రకాశవంతముగా వెలుగుని వెదగల్లుచున్నది. దీనిని ధరించుడుకు నేను యోగ్యుడును కాను. ఎందుకనగా ఎవరైతే వెలుగై ఉన్నారో తానే ఈ సమంతకమణి ధరించుడుకు యోగ్యుడు. విష్ణుమూర్తి వెలుగు కాకపోతే ఏమై ఉండాలి? ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. ఆయన చీకటి ఉన్నాడు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1, 2, 3 వచనములు నేను అప్పుడు జ్ఞాపకం చేసి చదివి వినిపించాను ప్రజలకు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. ఆ చీకటి, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉన్నది అని. చీకట్లో ఉన్న ప్రజలమైన మనము యేసు ప్రభువును గ్రహించలేక నాశనములు పడి నాశనమైపోవచ్చున్నాము. కనుక ఇప్పుడు మీరంతా ప్రభువుని ఎందు విశ్వాసం ఉంచండి. వేదములను, వేదాంగములను, ఉపనిషత్తులను బట్టి చూడగా యేసు ఒక్కడే దేవుడు. ఆయన రక్త ప్రోక్షణములో మనకు పాప విమోచన కలను. కనుక నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నాను. ప్రియులారా, మీరు విశ్వాసం ఉంచండి, మీరు మోక్షమునకు వారసులగుదునని మొట్టమొదటి సాక్ష్యం నేను అపోస్తల కార్యం 1:8 చెప్పిన ప్రకారముగా నా స్వదేశములో నేను సాక్ష్యం ఇచ్చాను. అప్పుడు వీరు ఉగ్రులై నన్ను తీసుకుని వెళ్ళి ఇంట్లో మంచి మాటలు చెప్పి భోజనం పెట్టి భుజించుండగా నన్ను గట్టిగా నోరు నొక్కి కాళ్ళు చేతులు కట్టి గొలుసులతో, ఎడ్లకు బర్రెలు కట్టిన గొలుసులతో నన్ను కట్టి బంధించి కర్రలతో నన్ను పొడిచి నన్ను 7 దినములు వీరు తాగడానికి నీళ్లు లేక భోజనము లేక కట్టి గర్భగుడిలో పెట్టి నన్ను హింసిస్తున్నారు. నన్ను ఆ రాత్రి చంపాలని ఉద్దేశంతో 7వ దినం రాత్రి నేను నా స్పృహ కోల్పోయి ఆ గర్భగుడిలో పడి ఉన్నాను. ప్రతిరోజు వచ్చి నన్ను కొడుతూ తిడుతూ అనేక విధములుగా కర్రలతో పొడుస్తూ ఉన్నారు. ఈ లోపల నాకు 2 చేతులు ఫ్రాక్చర్ అయినవి, నా ప్రక్క ఎముకలు 2 బ్రద్దలైనవి, నా ముక్కు నుండి రక్తము కారుతున్నది. నేను కండ్లు విప్పున్నానో కండ్లు తెరుచున్నానో నాకు తెలియదు. అయినను కూడా దేవుని యొక్క మహాకృపచేత నేను ఆ యొక్క గర్భగుడిలో ఈ దెబ్బలు కాల్చినను. నా యొక్క ఈ యొక్క రక్త ప్రవాహములు పడి ఉన్నను. నాకు దేవుడు జీవింపజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మహాకృపచేత దేవుడు ఆ రాత్రి ఏ విధముగా తలుపు తాళము తెరిచాడో నాకు తెలియదు. ఏ విధముగా గదిలో ప్రవేశించడం నాకు తెలియదు. ఏ విధముగా నా వద్దకు వచ్చి నన్ను పట్టి పైకెత్తి నా కుమారుడు అని నువ్వు భయపడకుము అని నాతో మాట్లాడినప్పుడు నేను నా గొలుసుల యొక్క విడుదల నుండి విమోచింపబడినట్లు నేను ఆ శబ్దమును విని కిందకు చూచినప్పటికీ గొలుసులు తెగి కింద పడి ఉన్నవి. నా ప్రభు నా తట్టు తిరిగి నాతో మాట్లాడి నాతో అనేక విధములుగా మాట్లాడి ఉన్నాడు. అప్పుడు నా యొక్క సమస్తమైనటువంటి అనుమానములు ప్రభుతో మాట్లాడి తీర్చుకున్నాను. వేదముల్లో ఉన్నవాడు నీవా, ఉపనిషత్తులు ఉన్నవాడు నీవా అని ఒక్కొక్క శ్లోకం చదివి ఆయన అడుగుతూ ఉండగా ఆయన శిలువ పైన తన దర్శనమును చూపించి రక్త ప్రోక్షణము నన్ను చూపించి నా రక్తంలో నీకు పాప విమోచన కలిదని ఆయన నన్ను బోధించినప్పుడు ప్రభువా నేను ఏమని బోధిస్తాను చెప్పు నాయన అంటే నా సమస్య నువ్వు తీర్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు నేను తప్పక ఈ విషయాన్ని ప్రజలకు బోధిస్తాను తండ్రి అని సెలవు పూచుకున్నాను. ఈ విధముగా అనేక విధములుగా నేను ప్రభువుతో మాట్లాడి గంటన్నర తర్వాత బయటపడ్డాను. ఆ బయటపడిన పిమ్మట వాళ్ళు నన్ను మరలా నేను బయటకు వచ్చిన సంగతి వాళ్ళు గుర్తించి నన్ను శిక్షించి కొట్టి నన్ను వెంబడిస్తుంటే రాత్రి నేను పారిపోయాను. పారిపోయిన పిమ్మట మధ్యలో నాకేమి కలిగింది? ప్రభు నన్ను ఏ విధముగా సంధించి మళ్ళీ 2వ పర్యాయము ఆకలి కొని ఉండగా నాకు ఏ విధముగా తాను పాలిచ్చి నాకు బలపరిచి నాతో మాట్లాడి నేను చేయవలసిన సమస్త కార్యం నన్ను బోధించి నేను నడవలసిన మార్గం ఎట్లా నన్ను చెప్పారు. ఈ వివరాలన్నీ కూడా నేను రుజుదర్శిని అనేటువంటి ఒక పుస్తకం రచించి ఉన్నాను. ఆ పుస్తకము ప్రింట్లో ఉన్నది. దాని కొరకు దయచేసి ప్రార్థన.